Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Hello everyone. చంద్రబాబు నాయుడు తన హయాంలో ఒక్క సెంటు భూమి కూడా ప్రజలకు ఇచ్చింది లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు అమరావతిలో ఇస్తుంటే మాత్రం వాటిని సమాధులతో పోల్చడం అనేది సీఎం వైఎస్ జగన్ చాలా గట్టిగా ఖండించారు. ఇదే విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాము పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. సార్ నమస్తే. నమస్తే. సార్, మనం రూలింగ్ పార్టీని ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి, కామెంట్స్ పాస్ ఆన్ చేస్తూనే ఉంటారు, ఇదంతా చూస్తూనే ఉంటాం. బట్ ఈ భూములు ఇచ్చే ఈ ప్రక్రియ మొత్తాన్ని సమాధులతో పోల్చడం అనేది మరీ దిగజారుడి స్థాయిని చూపించిస్తుందేమో. అంటే ఒక ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి దాదాపు మళ్ళీ అదే టర్మ్, అదే 14 సంవత్సరాలు ఇప్పటి వరకు విపక్ష నేతగా ఉంటూ మీకు ఇచ్చే సెంటు భూమి సమాధికి మాత్రమే సరిపోతుంది అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే సమాధికి కావాల్సింది నాకు తెలిసి గజము దాదాపు 6 గజాలు 6 అడుగులు 3 × 6 = 18 అడుగులు అయితే సరిపోతుంది. సో ఇది దానికి చాలా పెద్ద అంటే ఇల్లు కట్టినా కూడా చూపిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఇచ్చిన ఇళ్ల స్థలాలు, టీడ్కో ఇళ్ల స్థలాలు దీనికంటే చిన్నవి అవి ఆ స్థలాలు. సో అంటే ప్రజలు ఏం చెప్పినా కానీ ఈ కంపారిజన్ అనేది గతంలో ఉండేది కాదు. గతంలో వాళ్ళ మీడియా కానీ నాయకులు కానీ ఏది చెప్తే అది నమ్మేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు అంటే కంపారిజన్, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పులు వేసుకున్నారని చెప్తే అంత ఖరీదైన చెప్పులకి క్లాస్ వార్ ఏంటి, క్యాస్ట్ వార్ ఏదో చెప్పారు కదా, క్లాస్ వార్ దానికి మీరు అంత ఖరీదైన చెప్పులు వేసుకుంటారని చెప్పేసి అంటే ఈ రోజున వాళ్ళ భార్య వేసుకున్న హ్యాండ్ బ్యాగ్, ఇయర్ రింగ్స్, వాచ్ బట్టల దగ్గర నుంచి నారా లోకేష్ వాచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దాని ప్రైస్ ట్యాగ్ డిస్ప్లే చేసి దాన్ని పెడుతున్నారు. సో ఇంతకుముందులాగా జనము మేము ఏం చెప్తే అదే నమ్మేసే రోజులు పోయినాయి. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేనేం చెప్తే అది నమ్మేస్తారు అనేది పోయింది. కంపారిజన్లో మాత్రం సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుల వరకు ఒక్కసారి జస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పులది రేట్ పెడితే మొత్తం భువనేశ్వర్ గారు ప్రెస్ ఒంటి మీద ఉన్న ప్రతి ఐటెంకి ప్రైస్ ట్యాగ్ పెట్టారు. అలాగే నారా లోకేష్ కూడా ప్రైస్ ట్యాగ్స్ పెడుతున్నారు. సో ఇక మనం సమాధులకి సరిపోయేంత స్థలం అంటే ఒక అవహేళన చేయటం. అలాగే ఇంకో మాట ఏమన్నారంటే, ఇంతకంటే దారుణమైన మాట ఏమన్నారంటే అది ఒక మురికి కూపంలాగా తయారవుతుంది అన్నారు. అంటే అమరావతిలో పేదలు ఇల్లు ఉంటే కనుక, పేదలు కనుక అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటే అది ఒక మురికి కూపంలాగా ఒక స్లమ్ లాగా తయారైపోతుందని చెప్పి అన్నారు. సో ఇది చాలా చాలా అంటే మీకు ప్రజల పట్ల మీకున్న ఏహ్యభావం కానీ లేకపోతే మీరు తరచూ చూపిస్తున్న కుల వివక్ష కానీ, ఎస్సీలు ఒక గతంలో ఆయన అన్నారు ఎస్సీలు ఎవరైనా సరే ఆ కులంలో పుట్టాలనుకుంటారా అన్నారు, లేకపోతే ఈయనేమో మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటారు, అలగా జనం శంకర జాతి జనం, ఇవన్నీ మాటలకి నిన్న కూడా ఎన్టీ రామారావు గారు ఒక కులానికి ఆదర్శం అని చెప్పి చెప్తున్నారు. సో మా కులము ఇతర కులాల కంటే ఎక్కువ, మా రేస్ ఎక్కువ, మిగతా వాళ్ళ నిమ్న కులాలు అనే భావన చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే బాలకృష్ణ కానీ కమ్మ సామాజిక వర్గంలో కూడా మనం చాలా తరచూ చూస్తూ ఉంటాం. అందరూ కాదు, ఎక్కువగా ఈ రాజకీయాలు ఉన్న వాళ్ళ దగ్గర ఈ అహంకారం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ అహంకారపు మనసులో ఉన్న భావాలని బయటకు వస్తాయి, ప్రజల పట్ల వాళ్ళకున్న ఏహే భావం, చులకన భావం బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు ఎవరికి ఎప్పుడు సెంటు భూమి కూడా పంచలేదు. అలాంటిది రాష్ట్రంలో భారీ స్థాయిలో ఆయన భూములు పంచుతూ వస్తున్నారు. సో దాన్ని వాళ్ళ పార్టీ దాంట్లో వెనకబడిపోయింది అని దాని మీద మౌనంగా ఉండాలి, లేకపోతే దాన్ని మేము రా వస్తే ఎంతకంటే ఎక్కువ ఇస్తామనో, మేము వస్తే ఏది చేస్తామని చెప్పబోయి సెంటు భూమిలో కేవలం సమాధే పడుతుంది. అంటే సెంటు భూమి అంటే 48 గజాలు 430 స్క్వేర్ యార్డ్స్. సో అంటే అది కూడా సమాధితో పోల్చడం అనేది, అంటే మీకు ఇవ్వబోయే సమాధులు మీ జీవితాలు సమాధులతో పోల్చడాలు అనేది అంటే వాళ్ళ పట్ల ఉన్న ఏహ్యభావం, చులకన భావం స్పష్టం చేస్తుంది. ఇది ఒక విధంగా వాళ్ళ దిగజారుడి స్థాయినే చూపిస్తోంది, కానీ ఆయన చేసే మంచిని కంపి పుచ్చట్లేదేమో కదండి.
అంటే డెఫినెట్గా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు కంపేర్ చేసి చూపిస్తున్నారో ఒకళ్ళ మన ప్రజల పట్ల పేదల పట్ల ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ఏంటి, మీకున్న కమిట్మెంట్ ఏంటి, గతంలో మీరు చేసిన దాంతో పోల్చక్కర్లేదు, ఇప్పుడు మీరు మాట్లాడే మాటల్లోనే మీకు ప్రజల పట్ల మీరు రాబోయే రోజుల్లో ఏం చేస్తారనేది కూడా, ఒకవేళ మీకు అధికారం ఇస్తే మీరు ఎంత చులకనంగా ప్రజలను చూడబోతున్నారు అనేది కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేతికి మంచి లడ్డూలు అందించినట్టే అనమాట, వాళ్ళే అందిస్తున్నారు. అది కాకుండా చాలా అప్పుల్లో పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం దృష్టిలో అప్పుల ఊబిలో కూర్చేశారని చెప్పేసి విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి చెప్పడం. సో వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో 2 లక్షల 10 కోట్ల దాకా అప్పులు చేస్తే, అంటే ప్రభుత్వ అప్పులు కార్పొరేషన్ అప్పులన్నీ కలిపి 2 లక్షల 10 కోట్ల వరకు చేస్తే 240 కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 240,000 కోట్లు మాత్రమే అప్పులు చేసినప్పటికీ, అంటే చంద్రబాబు నాయుడుతో సమానంగా చేసినప్పటికీ, సంక్షేమంలో అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు చేసిన అదే అంతే అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంత పేదలకు ఇచ్చారు? అది కాకుండా కరోనా వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన ఆదాయం 80 వేల కోట్ల నుంచి 100,000 కోట్ల దాకా ఆదాయం నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ దెబ్బతిన్నది. మరి అక్కడ ఇంత నష్టం వచ్చింది కాబట్టి సంక్షేమం ఆపుతానని కానీ ఎక్కడ ఏది చేయలేదు. సో ఆ భారం కూడా ఇందులో కలిపితే చంద్రబాబు నాయుడు కంటే ముందర దిగిపోకంటే ముందర చేసిన అప్పుల వడ్డీలే దాదాపు 100,000 కోట్లు కడితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేసిన అప్పులే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కలుపుకుంటే కనుక డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లో ఎంత డబ్బులు ఇచ్చారు, కరోనా వల్ల ఎంత నష్టపోయింది చూస్తే అసలు ఆయన అప్లై చేయలేదు. అయితే ప్రజల కోసం ఇంత మంచి చేస్తున్నా సరే, అంటే ఇలాంటి ఒక మహాయజ్ఞాన్ని నేను తలపెడితే కొన్ని మీడియా హౌసెస్, కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పత్రికలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి, చాలా అగ్రెసివ్గా వాళ్ళు అగెయిన్స్ట్గా ప్రమోట్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. అంటే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదని, సంక్షేమం అంతా ప్రజలకు దోషి పెడుతున్నారని, అప్పులు చేసి ప్రజలకు దోషి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. 631,600,000 చిల్లర కోట్ల అప్పు ఉంటే 10 లక్షల కోట్లు అని చెప్తున్నారు. అది పెద్ద దుష్ప్రచారం. అది ఏ నివేదిక, ప్రభుత్వ నివేదిక పార్లమెంట్లో చెప్పింది కానీ ఏదైనా సరే దాన్ని ఈ దరిదాపుల్లో దాన్ని ఇది చేయట్లేదు. వీళ్ళు నోటికి వచ్చినది రాయటమే తప్ప ఈ గణాంకాలు ఇవి, అధికారిక గణాంకాలు ఇవి అని వాడు తీసుకొచ్చి రుజువు చేసే పరిస్థితి ఎక్కడ లేదు. ఇదొక్కటే కాదు, ఏ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే అది తప్పన్నారు. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ బాలికలు, బాలబాలికలు కార్పొరేట్లో చైతన్య నారాయణ 1, 2, 3, 4 పెద్ద అడ్వర్టైజ్మెంట్లు మనం వింటూ ఉండేవాళ్ళం. చైతన్యకి ఇన్ని టాప్ 10 ర్యాంక్లో మాకు 5-6 వచ్చినాయి, వీళ్ళు 5-6 వచ్చినాయి, వాళ్ళు 100 ర్యాంకుల్లో మేము ఇన్ని కొట్టాం, ఇదే ఉండేది. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు కొడుతున్నారంటే ప్రభుత్వం విద్య పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తుందో అనేది ఒక నిదర్శనం. అది రాబోయే రోజుల్లో ఇదే కనుక కొనసాగితే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ మూతపడిపోతాయి. కార్పొరేట్ విద్యా సంస్థల మీద బతుకుతున్న రాజకీయ పార్టీలు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. చైతన్య నారాయణ మీద ఏ పార్టీల అండ ఉందో, వాళ్ళు ఏ పార్టీలకు కోసం పనిచేస్తున్నారో, ఏ పార్టీలకి బినామీలో ఉన్నారో మనకు అందరికీ తెలిసిందే. సో వాళ్ళ ఇది అంటే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు అందిస్తుంటే కూడా వాళ్ళు స్టేట్ ర్యాంకులు సాధించే స్థాయి విద్యా ప్రమాణాలను పెంచితే కూడా కార్పొరేట్ విద్యకి ఇచ్చేస్తున్నారు అనేది ప్రచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే పేద ప్రజలు డబ్బులు ఇచ్చి కార్పొరేట్లు పెంచి పోషించి ఆ పార్టీలను పెంచి పోషించాలి తప్ప అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య దొరుకుతుందని ప్రజలు అది చదువుకోకూడదు. వాళ్ళు డబ్బులు పెట్టాలి, అప్పులు చేసైనా సరే పిల్లల చదువు కోసం ఖర్చు పెడతారు కాబట్టి ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు మా పార్టీ నాయకులు, మేము దాన్ని మేము దోచుకుంటాము. ప్రభుత్వ పాఠశాలలో ఎవరైనా సరే చదువుకుంటే ఫెయిల్ అయిపోతారు, లేకపోతే సరిగ్గా వాళ్ళకి ఉద్యోగాలు రావు, సరిగ్గా చదువులు రావు అనే భావన వాళ్ళ కల్పించి ఇలా దోచుకోవడం అనమాట. రాబోయే రోజుల్లో వైద్య రంగంలో కూడా అనూహ్యమైన మార్పు తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే ప్రజలకి క్లియర్గా ఈ రోజున
కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే కనుక ప్రజలకు అర్థమవుతుంది. రోజున బందర్ పోర్ట్ నిర్మాణం సందర్భంలో కూడా అది ఏ చీఫ్ జస్టిస్ పదవిలో ఉండగా దానికి అడ్డంకులు ఏర్పడ్డాయి అనేది కూడా పిఆర్ నాన్నగారు స్పష్టంగా చెప్పారు. సో రాజకీయాలు ప్రజలకు సేవ చేయడానిక లేకపోతే తమ దోచుకోవటానిక అనేది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఒక భావన ఉంది, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏమీ చేయలేదు, ఉద్యోగాలు ఏమీ రాలేదు, అభివృద్ధి ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణలో అంటే విభజన కాకముందు అభివృద్ధి ఆదాయం అంతా తెలంగాణలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే తద్వారా ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అంటే పన్ను రాయితీలకి ఆకర్షితులై ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెడితే తద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు వస్తాయని చెప్పారు. దానికి కాల రాసింది ఎవరు, మాకు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ చాలు అని అసెంబ్లీ తీర్మానం చేసి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఆదాయం అభివృద్ధి లేకుండా కేంద్ర ప్రభుత్వానికి బాండ్ పేపర్ మీద మాకు ఏవీ అక్కర్లేదని రాసిచ్చారు. ఎందుకు రాసిచ్చారు, వాళ్ళకి పోలవరం అమరావతి మీద ఉన్న శ్రద్ధ మిగతా అంశాల మీద లేదు. వాళ్ళు బాగుపడితే చాలు, ప్రజలు ఎట్టుపోయినా సరే పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు లేకపోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, ఆదాయం లేకపోయినా పర్వాలేదు అనేది వాళ్ళ ధోరణి అది. సో ఎన్నికల ముందర కళ్ళు తెరిచి మేము ధర్మపోరాట దీక్ష చేస్తామని కొన్ని నాటకాలు ఆడినా కానీ ఆ తర్వాత మళ్ళీ మౌనంగా ఎందుకు ఉండిపోయారు. సో ఇవన్నీ మనం చూస్తుంటే ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న శ్రద్ధ ఏంటి, పవన్ కళ్యాణ్కి ఉన్న శ్రద్ధ ఏంటి, దుష్ప్రచారాల మీద మాత్రమే వాళ్ళు బ్యాంక్ అయి ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే పెర్ఫార్మెన్స్ పని చేసి ఇది మేము చేసింది అని చూపించి మీకు నచ్చితే ఓటేయండి, మీరు చెప్పుడు మాటలు విని చెడిపోతారా, కళ్ళ ముందర కనపడిన వాస్తవాలను నమ్ముతారా అనేది జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్. అది మామూలు వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ ఛాలెంజ్, పొలిటీషియన్గా అంత డేరింగ్ అండ్ డాషింగ్ ఛాలెంజ్ మనం ఈ రోజుల్లో చూడలేదు. రైట్ సార్, అయితే మనం వైఎస్ జగన్ హయాంలో ఆయన ప్రభుత్వంలో వివక్షకు కానీ లంచాలకు కానీ తావు లేకుండా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి లబ్ధిదారులందరికీ అందేలా చూస్తున్నారు. డైరెక్ట్ బ్యాక్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్, మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు, నా వాటా ఇంత ఇదేని ఆ దోపిడీ ఏమీ లేదు అసలు. సో ఇటువంటి కొత్త కొత్త సిస్టమ్స్ తీసుకొస్తే కూడా దానిని కూడా మీరు అంటే అమ్మ ఒడిని ఎంత దారుణంగా కించపరిచారంటే అమ్మ ఒడి నాన్న ఒడి అని దాన్ని కంపేర్ చేస్తున్నారు. అమ్మ ఒడి ఎప్పుడో డైరెక్ట్గా తల్లి అకౌంట్లోకి పడతాయి, మీ పిల్లల్ని చదివిస్తే మేము ఎదురు డబ్బులు ఇస్తామనే ప్రభుత్వం బహుశా నాకు ప్రపంచంలో ఇంతవరకు మనం ఎవరు చూడలేదు. సో దానిని అప్రిషియేట్ చేయాల్సింది పోయి లేదా దాంట్లో ఏమైనా సరే మోడిఫికేషన్స్ ఇంకా దాన్ని ఎలా మెరుగుపరచాలి, దీని లేకపోతే ఈ తప్పు ఉంటే దీనివల్ల ఈ తప్పు జరుగుతుంది కాబట్టి దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి. కానీ అది ఏది చేయకుండా దానికి ఒక ఇది పెట్టి 3 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేసేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని వెనుజులా చేసేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు ఈ రోజున మళ్ళీ మేము వస్తే మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. గతంలో ఈ సంక్షేమ పథకాలని విమర్శించిన ప్రతి ఒక్కరూ ఈ రోజున మేము ఇంతకు మించి సంక్షేమం చేస్తామని చెప్తున్నారు, ఈ పథకాలన్నీ కొనసాగిస్తూ కొత్త పథకాలు తీసుకొస్తాము, ఇంతకు మించి కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తే ఈ పథకాలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులే చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పులు చేశారో అంతా దాదాపు సంక్షేమంలో పంచిపెట్టేశారు. కానీ చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు ఎక్కడికి పోయినాయి, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారు అంటున్నారు, అప్పు చేసిన ఎంత ఉందో ప్రజలకు పంచిన కనబడుతుంది. అలాగే కరోనా వల్ల రావాల్సిన ఆదాయం 1 లక్ష కోట్ల వరకు నష్టపోయారు, దానిని కూడా అధిగమించారు. ఇవన్నీ లెక్కేసుకొని ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక్కడ అమరావతిలో భూమి దోచుకొని మేము కోట్లు గడిస్తామనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అయితే, మేము పేదలకు సెంటు భూమి ఇచ్చి వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకొని అవసరమైతే దాన్ని ఇంతకుముందు ప్రభుత్వం పట్టాయిస్తే దాన్ని అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉండేది కాదు, ఈ రోజున అమ్ముకునే హక్కు కూడా వాళ్ళకి కల్పిస్తున్నారు. సో వాళ్ళకు ఒక అసెట్ బ్యాంక్ లోన్ పెట్టుకొని పిల్లల్ని చదివించుకోవటమో పెళ్లిళ్ళు చేసుకోవటమో సొంత ప్రాపర్టీ లాగా అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని ప్రజలు ఒక ఆలోచిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అనే ఒక వాళ్ళ మీద బొంబార్డ్ చేశారు. అదేంటంటే కాన్స్టెంట్
థాట్ బొంబార్డింగ్ అన్నమాట వాళ్ళ మీద. ఆ ప్రచారాన్ని నుంచి వాళ్ళని మనం ఆ మైకల్ నుంచి బయటికి తీసుకొచ్చే వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఉంది. సో అప్పుల విషయంలో కానీ సంక్షేమంలో విషయంలో కానీ ఏ విషయమైనా సరే ఒకసారి కూర్చొని బేరీస్ వేసుకోండి. చంద్రబాబు ఆ లెక్కలు అనేవి మీ 10 లక్షల కోట్ల అప్పు అనేది అది తప్పది. ఆర్బీఐ గణాంకాలు ఉంటాయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది ఉంటుంది. ఇవన్నీ గణాంకాలు తీసుకొని వాస్తవాలు చంద్రబాబు నాయుడు ఎంత చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు చేసిన అప్పు డబ్బులు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు డబ్బులు సంక్షేమానికి ఎంత వెళ్ళింది, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్కి ఎంత వెళ్ళింది, కరోనా వల్ల ఎంత నష్టపోయాము, చంద్రబాబు నాయుడు చేసిన అప్పులకి ఎంత వడ్డీలు కట్టారు, ఇవన్నీ చూసుకుంటే దాదాపు 150,000 నుంచి 2 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు మిగుల్లో ఉండాలి. అసలు టీడీపీ హయాంలో ఫలానా మంచి పని చేశాం అని చూపించుకోవటానికి లేనప్పుడు ఇన్ని విమర్శలు చేయటానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఆ ధైర్యం అంటే ఇప్పుడు అదే ప్రజలన్నీ అదొక థియరీ ఉంది కదా, హిట్లర్ మినిస్టర్ ఒక ఆయన ఉండేవారు జోసెఫ్ గోబెల్స్ అని, ఆయన ఏం చేసేవారు అంటే ఒకే అబద్ధాన్ని 10 సార్లు 100 సార్లు చెప్తే అది నిజమైపోతుందని అదే థియరీని ఫాలో అవుతున్నారు, అదే థియరీని వాడుతున్నారు. అయితే ఈ రోజున వాస్తవాలు కూడా 1000 సార్లు చెప్పాల్సిన దుస్థితి ఉంది అనమాట. 100 అబద్ధ ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే మనం నిజాన్ని 1000 సార్లు చెప్పాల్సిన గత్యంతరం ఏర్పడింది. కాబట్టి ఆ నిజాన్ని మనం పదే పదే చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి నిజాన్ని అబద్ధాన్ని పోల్చి ఆధారాలతో సహా చెప్పి ప్రజల కళ్ళు తెరిపించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే.